నమస్తే రమగారు నమస్తే జయ మంచి కథ చెప్పుకుందామండి నేను నారాయణీయం అని ఒకటి చదువుతాను జయ నారాయణీయం నారాయణ భట్టాద్రి భట్టదిరి అంటారు భట్టతిరి అని ఆయన ఒక ఆయన రాశారు ఈ నారాయణీయము మలయాళ దేశంలో పుట్టింది వాళ్ళు ఎక్కువ చదువుతారు సంస్కృతంలోనే ఉంటుంది అది ఒక సంచిక అండి ఒక పుస్తకం అయితే ఇందులో దశకం పది పది శ్లోకాలు ఒక మంచు ఇలాంటివి వంద దశకాలు ఉన్నాయి అంటే ఎన్ని ఉన్నట్టు శ్లోకాలు వెయ్యి శ్లోకాల శ్లోకాలు తలావ పుస్తకం కేరళ దేశంలో వెలిసి ఉన్నటువంటి గురువాయురప్ప మీద రాయబడిన పుస్తకం గురువాయురప్పకి అంకితం ఇచ్చాడు ఓకే అది పూర్తిగా ఏమిటంటే మా శ్రీమద్భాగవతం తాలూకు చిన్న వెర్షన్ అనమాట అనుకుందాం అట్లా మా భాగ భారత భాగవతంలో ఉన్న అధ్యాయాలు అవి కనపడతాయి కదా రకరకాలు అంటే కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి యొక్క రకరకాల స్వరూపాలు అవన్నిటినీ వర్ణిస్తూ ఇప్పుడు ప్రస్తుతం నేను అందులో యాభై ఐదవ దశకం చదువుతున్నా కాళీ మర్దనం అది కృష్ణలీలలో ఒక్కొక్క లీల ఒక్కొక్క దశకంగా రాయబడి ఉంది ఎంతకాలం నుంచో చదువుతున్నా నారాయణీయం గనక చదివితే చాలా సమస్యలు తీరుతాయని చెప్తారు ఆరోగ్య సమస్యలు నారాయణీయం వల్ల తీర్తాయి ఏదైనా ఒక దశకం వెయ్యి చదవగలిగితే మంచిది వెయ్యి శ్లోకాలు చదివితే దుంప తగ్గిపోతుంది అవన్నీ చదవటానికి ఏదో ఒక దశకం సెలెక్ట్ చేసుకుని నేను ప్రహ్లాద చరిత్ర ఈ కాళీయ నర్తనము తర్వాత నరసింహ అవతారము అట్లా అవతారాలుగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను కాళీ మర్దనం చదువుతున్నాను కొంతకాలంగా నాకు ఎందుకో ఆ కాళీ మర్దనం చదువుతుంటే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఇలా రాయల్ నయనకి ఎలా అనిపించింది అని చాలా అనిపించేది నాకు అనుకోకుండా ఒక చందమామలో పాత చందమామ ఫిఫ్టీస్లో రా ఉన్న చందమామలో దీనికి రిలేటెడ్ కథ ఒకటి దొరికిందనమాట ఓకే ఆ నారాయణీయం గురించి ఎప్పుడు చెప్తానా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఇప్పటికి మనం చాలా స్తోత్రాల గురించి చెప్పుకున్నాం కదా మన ఈ ఫే మన ఏమన్నా సోషల్ మీడియాలో ఇప్పటిదాకా పెద్దగా నారాయణీయం ప్రస్తావన లేదు అందరూ ఇవే చెప్తున్నారు ఏమేం చెప్తారు ఖద్గమాలని కనకారాస్తవం అని వారాహి అమ్మవారు కూడా ఇటీవల చాలా ప్రఖ్యాత వ్యక్తిగా మారింది అమ్మవారు వారాహి అమ్మగారిని కూడా చాలా మంది ఫాలో అవుతుంది నిజానమ్మ గారు ఇదివరకు అసలు వినిందే తప్ప ఎక్కువ మనకు ఇప్పుడు చాలా చోట్ల ప్రతిమలు చూస్తున్నాం ఫొటోస్ చూస్తున్నాం ఆవిడ గురించి చరిత్ర వింటున్నాం ఈ నారాయణీయము చాలా ప్రత్యేకమైంది మనకి ఉడిపి దేవాలయంలో కూడా వినపడుతుంది సంస్కృతమే దీనికి అర్థాలు అవి తాత్పర్యాలు చెప్పేవాళ్ళు ఎవరు మనకి ప్రవచనకర్తల్లో కనపడరు నేను కూడా ఆ సాహసం చేయగలను అని నేను చెప్పను కానీ చాలా బాగుంటుంది ఓకే అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ దానికి రిలేటెడ్ కథ అయితే పన్నెండు పదమూడు వందల సంవత్సరాల క్రితం కేరళ దేశంలో రామానుజం అని ఒక కూరవాడు ఉండేవాడు ఈ రామానుజము తెలికల వాళ్ళ అబ్బాయి తెలికల వాళ్ళంటే నూనె గానగ నూనె తీసే జాతి వాళ్ళది వాళ్ళ కులవృత్తి అది జాతి అనకూడదేమో వాళ్ళు నూనెలు తీస్తారు ఇక్కడ కూడా మనకి నూనె తీసే వాళ్ళు కనిపిస్తారు కదా గానుగలు ఉన్నాయి తెలికలు అంటారు తెలికలు వాళ్ళు అంటారు మన ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతాల్లో తెలికలు వాళ్ళు అంటారు వాళ్ళు ఇంకేదో పేరు ఉండి ఉంటుంది నాకు సరిగా తెలీదు ఈ పేరుతోటి మాత్రం నాకు తెలుసు నాకు తెలిసి వీళ్ళు వెజిటేరియన్సే నాకు తెలిసిన ఒకటి రెండు కుటుంబాల ఫ్రెండ్స్ చిన్నప్పటి ఫ్రెండ్స్ వాళ్ళు వెజిటేరియన్స్ కానీ నాకు జ్ఞాపకం అయితే ఈ కేరళలో నూనె అంటే కొబ్బరి నూనె బాగా వాడతారు కదా ఆ నూనెగానగలు ఆడించే వాళ్ళ అబ్బాయి ఈ రామానుజం అని ఆయన ఇతను బై బర్త్ ఏకసంధాగ్రాహి ఏదైనా ఇట వింటే అట్లా వచ్చేసేది కానీ బళ్ళలోకి వెళ్ళే విధానం ఆనాడు ఈ జాతులకి లేదు ఓహో మరి విద్యా విధానాలు అవి వేరుగా ఉండేవి కదా పన్నెండు పదమూడు వందల సంవత్సరాల నాటి అంటే ఇప్పట్లాగా లేదు కదా అయితే ఆయన తను పాఠశాల ముందు నుంచి వెళ్తూ పాఠశాలలో పది శ్లోకాలు పద్యాలు వినపడితే వినగానే వచ్చేసేవి అవి మళ్ళీ మళ్ళీ చదువుకునేవాడు గుర్తుపెట్టుకునేవాడు ఒకసారి వింటే వచ్చేస్తుంది సంధాగ్రహి అంటే ఒక్కసారి వింటే వచ్చేవాడు అయితే క్రమంగా ఇతను వేద పాఠశాలలకి వాటికి నూనె ఇచ్చి రావడానికి వెళ్ళేటప్పుడు ఒక్కో పనసా ఒక్కో పనస వినడం నేర్చుకున్నాడు విని వచ్చేసేది వినేవాడు వచ్చేసేది అయితే వేద పాఠశాలకు వెళ్ళినా ఏ పండితుల ఇళ్లల్లోకి వెళ్ళినా వేద పనసలు అవి వినపడుతూ ఉండేవి వింటూ ఉండేవాడు వింటే వచ్చేస్తుంది వింటే వచ్చే వింటే వచ్చేస్తుంది వింటే అయితే ఒకనాడు ఏమైందట కానీ అబ్బాయికి ఏ పాఠశాల ప్రవేశమూ లేదు ఈ పిల్లాడికి ఒకనాడు ఏమైంది ఒక బ్రాహ్మణ ఇంటికి ఇతను నూనెగాను నూనె నూనె పట్టించి పట్టుకెళ్ళాడు వాళ్ళు కొబ్బరి చెప్పలు అవి ఇచ్చారు నువ్వులు అవి ఇచ్చారు అవన్నీ పుచ్చుకొని వెళ్ళాడు వెళ్ళేసరికల్లా ఆ పండితుడు ఆయన ఒక చిన్న చిన్న సైజు పండితుడు పిల్లవాడికి ఏదో చెప్పిస్తున్నాడు ఆ వేద పనస వేదం చదువుతున్నాడు పనస చదువుతుంటే తప్పు వచ్చింది తప్పు వచ్చేసరికల్లా విని ఆగలేపోయాడు తెలిసిన వాళ్ళు లెక్కలు తప్పు చేస్తుంటే కరెక్ట్ చేయరు లెక్కలు తప్పులు చెప్తున్నది మనము చెప్తాం శ్లోకాలు తప్పులు చెప్తే బట్టి వాళ్ళకి ఒక ఉద్రేకం ఉంది కాదు కాదు అక్కడ అలా అనకూడదనిపిస్తుంది అనిపిస్తుంది తెలుసు ఇతనికి ఏం చేశాడు ఆ కాయగారట కాదండి అని ఇట్లా అని చదివాడు చదివేశారు కల్లా ఆయన ఆశ్చర్యపోయాడు ఇంటైనా ఇదేమిటి హోరే నీకెలా వచ్చురా ఇది అన్నాడు ఏమోనండి ఇప్పుడు విన్నానండి వింటే రావటం ఏమిట్రా ఎక్కడ విన్నావు అంటే ఫలానా పాఠశాల దగ్గర విన్నాను మళ్ళీ చెప్పన్నాడు మళ్ళీ చెప్పాడు చెప్తే ఇందు ఇప్పటికీ తేడా లేదు స్వరం అక్షరాలు ఎక్కడా తేడా రాలా అజ్జెప్పు ఇజ్జెప్పు ఇజ్జెప్పు అజ్జెప్ప అని ఎన్నో రకాలు చెప్పించుకొని విన్నాడు విని నువ్వు ఏకసంధాగ్రాహిరా నాయన నువ్వు బలేవాడివి దాదా నూనెకాయన అక్కడ పెట్టు పా అని ఆ పండిత్ సభల దగ్గరికి తీసుకుపోయాడు వేద పాఠశాల దగ్గరికి వెన్ను వినండి తిలకల్ వాళ్ళ అబ్బాయి మన రామానుజం ఎంత గట్టిపాడు అని చెప్పి చెప్పించాడు చెప్పిస్తే అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత అతన్ని పిలిచేవాళ్ళు అన్నిటికీ ఇంకా కొత్త కొత్తవి నేర్చుకునేవాడు అబ్బాయి కూడా ఏమనిపించేది మనకు అవకాశం లభిస్తుంది కదా అందుకని చక్కగా అన్నీ చదువుకోవాలి మనకి రామాయణ భారత భాగవతాది ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు ఉన్నాయి ఇవన్నీ చదువుకోవాలి అన్నీ తెలుసుకోవాలి ఆ బాయికి బేసిక్గా తెలివైన పిల్లలకి కొత్తవి తెలిసేసుకోవాలని ఉంటుంది అవును కనిపెట్టాలని కూడా ఉంటుంది మెల్లిగా అవన్నీ చదువుకోవటం మొదలుపెట్టాయి అతనికి ఒకటి 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 వచ్చేస్తుంటే అసలు ఇవాళ మొదలు పెడితే రేపటి పుస్తకం అయిపోతుంది అన్నీ వచ్చేసినాయి చిట్టిలాగా వీడు రోబోలాగా అబ్బాయి వచ్చేసరికి అలా బ్రాహ్మణ్యానికి చాలా అసూ వచ్చేసింది ఇలాంటి వాడు ఒకడుంటే మనకేమిస్తుంది ఓ పేరంతా వీడికి వెళ్ళిపోతుంది కదా మనకి రాదు పేరు సరే ఏమనిపించింది వీడిని నోరు తిరగనివ్వకుండా చెయ్యాలి అని భావించారు అయితే ఈ బ్రాహ్మణ పిల్లల్లో నారాయణ భట్టతిరి భట్టాద్రి అని రాస్తారు పుస్తకాల్లో భట్టదిరి అని రాసి ఉంటుంది నారాయణీయం పుస్తకంలో ఈ నారాయణ భట్టాద్రి అనే అతను కుర్రాడు ఒక బ్రాహ్మణ కుర్రవాడు అతనికి ఈ రామానుజంతో చాలా స్నేహమట ఇతనితో కలిసి తిరిగేవాడు ఏదైనా అర్థం చెప్పించుకునేవాడు అతనికి ఐదారు సార్లు వింటే వస్తుంది ఈయనకు ఓసారే వింటే కదా ఓసారి ఈయన వినమని తోటి పాఠం చెప్పించుకునేవాడు ఇతను వెనకాల పడి తిరిగేవాడు సరే ఏమైంది అతను తన పని మానుకోలే కులవృత్తి కులవృత్తిగానే ఉంది నూనె పెట్టేవాడు ఓసారి బ్రాహ్మణ సమారాధన ఏదో జరిగినప్పుడు ఒక ప్రత్యేకంగా పాయసం తెప్పి చేయించి అందులో నోరు పడిపోయి కొంచెం వెరితనం వచ్చే రకపు మందేదో కలిపారు వాళ్ళు కలిపి అబ్బాయి ఇది ప్రసాదం రా బ్రాహ్మలకే ఇస్తారు అబ్రాహ్మణులకి ఇవ్వరు నీ విద్య పట్ల గౌరవంతో నీకు ఇస్తున్నామంటే ఈ నామానుజం చాలా సంతోషించాడు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావించి ఆ ప్రసాదం నోట్లో వేసుకున్నాడు వేసుకునేసరి కల్లా కాసేపటికి మెల్లిగా అది పనిచేయటం మొదలుపెట్టింది తిరిగిపోయింది పడిపోయాడు ఇంటికి తీసుకొచ్చారు ఒక రెండు పూటలు గడిచేసరికి అలా మాట మందగించిపోయింది అయ్యో ఒక రకమైన ధోరణి కూడా వచ్చింది వచ్చేసరికి అలా ఈ నారాయణ రెండు రోజులు మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు జబ్బు చేసింది అనుకుంటున్నారు ఈ అబ్బాయి బ్రా నారాయణ భట్టాద్రి తిరుగుతాడు కదా రెండో ఒకరోజు జ్వరం వచ్చిందని ఊరుకున్నాడు రెండో రోజు వెళ్ళేసరికి ఇతను వాళ్ళకమే అతనికి అర్థం కాదు హేమిటిటా విచిత్రంగా ఉన్నాడు ఏ ఏదైనా గాలి చేష్ట తోకిందా అదే ఐదా అని ప్రశ్నించారు కాదు ఇతనే పదే పదే ఏం తిన్నావు ఏం తిన్నావు ఏం తిని నీకు ఇది రుగ్మత వచ్చిందని ప్రశ్నిస్తే ఎటాగొటా ప్రసాదం తిన్నానన్న సమాధానం రాబట్టాడు ఓహో తనకు అనుమానం వచ్చేసింది ఏదో చేశారు వీళ్ళని ఒక వైద్యుడిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇతను ఏదో పాయసం తిన్నాడు ఇట్లాంటి లక్షణాలు బయటపడ్డాయి ఎంత గ్రహణ శక్తి ఉన్నవాడు మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు సమాధానం రావట్ల మందమందిగా చూస్తున్నాడు చేష్టలు బాగుండేది జస్టర్స్ అన్నీ మారిపోయినాయి వాళ్ళకం పిచ్చి వాళ్ళకం పడిపోయింది ఇక ఆయన మందులు వాడి 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 మొత్తానికి సరి సరిచేసాడు మళ్ళీ తిప్పుకున్నాడు రామానుజం తిప్పుకున్నాడు అనారోగ్యం తగ్గిపోయింది తగ్గాక ఇక మెల్లిగా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు అయితే ఏమైంది వీళ్ళు ఒక మర్మంగా మాట్లాడేవాడు ఆయన తెలివిగా ఉండే మామూలు ఆన్సర్ ఉండేది కాదు ఎవరు రామానుజం పండు పండిత భాష అనమాట ఓ రోజు ఈ నారాయణ భట్టాద్రి వచ్చి అడిగాడు నీ దగ్గర తైలం ఉన్న తైలం మంచిదేనా నాణ్యమైందేనా అని అడిగితే ఓ పది పప్పుల సారం ఉంది నా తైలంలో అని అర్థం కాల వెళ్ళిపోయాడు ఇంటికి పది పప్పుల సారం అంటే ఏమిటి పది పప్పులు ఎందుకు వేస్తారు ఎవరైనా దీంట్లో వేస్తే కొబ్బరి చిప్పలు వేయాలి వేయాలి లేదా నువ్వులు వేయాలి అవి అక్కడ వాళ్ళు వాడరు అయితే నువ్వులు లేకపోతే కొబ్బరి రెండిట్లో రెండే పదార్థాలు ఉంటాయి పది పప్పులు ఎట్లా ఉంటాయి వాళ్ళ సాయంకాలం అంతా విష్ణు పూజ చేసి రాత్రికి పడుకున్నట్ట నారాయణ భట్టాత్రి పడుకుంటే ఆయనకి విష్ణుమూర్తి కల్లో కనపడ్డా కనపడితే ఆయన విష్ణుమూర్తిని అడిగట్టు రామానుజం తన తైలంలో పది పప్పుల సారం ఉందన్నాడు అంటే ఏమిటి స్వామి అని పది పప్పుల సారం అంటే నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు వెరసి పది పది విషయాల తలకు జ్ఞానం ఉంది నా దగ్గర అని చెప్తున్నాడు తన జ్ఞానాన్ని ప్రపంచానికి పంచమని చెప్పు ఇది నా ఆజ్ఞగా భావించాలి అని చెప్ప విష్ణుమూర్తి కల్లో మర్నాడు లేవగానే సంధ్యావందనం చేసుకోవడం పరిగెత్తుకు నారాయణ భట్టాత్రి భగవంతుడు ఇట్లా చెప్పాడయ్యా నిన్ను చెయ్యమంటున్నాడు నీ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచమన్నాడు అనేసరికి ఆయన ఏం చేశాడంటేట రామాయణ భారత భాగవతాలని మలయాళ భాషలో రచించాడు రామానుజం మనకి కవిత్రయం మహాభారతాన్ని అనువదించారు పోతనగారు భాగవతాన్ని అనుస అను అనువదించారు మలయాళంలో కేరళ భాషలో రామానుజం రామానుజం అనే ఆయన సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణ భారత భాగవతాలు మూడిటిని మలయాళంలోకి అనువాదం చేశాడు రాశాడు రీరైట్ చేశాడు అనుకో పామరులకి కూడా జ్ఞానాన్ని అందించడం కోసం లోకల్ భాషలో రాసాడు రాయటం మొదలుపెట్టాడు ఆయన పనిచేస్తుండే బట్ ఒకసారి నారాయణ భట్టాద్రికి చాలా అనారోగ్యం వచ్చిందట ఆయన్ని చూడబోయేడు రామానుజం గారు అన్ని వైద్యాలు చేశామయ్యా ఏమీ ప్రయోజనం కనిపించట్లేదు అనారోగ్యంతో పీ అది నన్ను పీల్చి పిప్పి చేసేస్తుంది అంటే ఇకనేమి వైద్యం మొదలుపెట్టు అన్నట్టు అని చెప్పి రామానుజం వెళ్ళిపోయాడు నారాయణ భట్టాద్రికి అర్థం కాలి ఏమిటి చేపలు తినమంటాడా నన్ను బ్రాహ్మణ్ణి ఇంత మాట అన్నాడే అని తెగగించుకుపోయేట మాట్లాడడం మానేసాడు అవమానకరంగా మాట్లాడాడు అని అయితే క్రమంగా ఒక రోజు రోజు ఆయన వచ్చి చూసేవాడు ఈయన ముభావంగా మొహం పెట్టుకునేవాడు ఐదారు రోజుల తర్వాత ఏమయ్యా మాట్లాడడం మానేసావు ఏమిటంటే మరి నువ్వు అంత అవమానకరంగా మాట్లాడితే ఏం సమాధానం చెప్పంటావు జబ్బుతో ఉన్నవాడిని చేపలు తినమన్నావు కదా నువ్వు అంటే ఆయన నవ్వెట్ నేను గూఢంగా మాట్లాడతాను నువ్వు మర్చిపోయావా చేపంటే ఏమిటి శ్రీమన్నారాయణుడి ప్రథమ అవతారం దశావతారాలు మొదలుపెట్టు దశావతార సేవ చేయి ఆరోగ్యం దా చక్కబడుతుంది అని చెప్పాడు అప్పుడు ఆయన అయ్యో భగవంతుడి ఆజ్ఞ ఇది రామాయణ భారత భాగవతాలు తను చేసినవాడు నాకు ఇట్లా ప్రత్యేకంగా చెప్తున్నాడంటే నన్ను చేయమని కదా అర్థం దశావతార వర్ణన క్రమాన్ని తీసుకుని నారాయణీయాన్ని రచించాడు ఆయన నారాయణ భట్టాద్రి ఆయన రాసిందే నేను చెప్పిన నారాయణీయం వెయ్యి ఉన్నాయి అందులో అది ఈ రామానుజం ఆజ్ఞ చొప్పున చేశాడు ఆయన ఇచ్చిన ఐడియాతోటి ఆజ్ఞాన్ని అనకూడదు సలహా సలహా ఆయన ఆరోగ్యము చక్కబడింది ఈ కేరళ దేశంలో గురువాయూరులోనే ఈ నారాయణ స్వామి ఉన్నాడు గురువాయూరప్ప అంటాం కదా ఆ గురువాయూరప్ప ఆయన ఎట్లా ఉంటాడు శంఖ చక్రధారిగా ఉంటాడు కృష్ణ స్వరూపం అవును ఎంత అందంగా ఉంటాడో జయ ఆయన అవునండి చూసాను నేను కూడా నేను ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం మా నా స్నేహితుడు ఒక ఆయన నాగేశ్వరరావు గారిని జ్యోతిష్యులు వాళ్ళ ఇంట్లో చూసే ఆ ఫోటోని నేను ఆ క్యాలెండర్ మీదే నా దృష్టి ఉండిపోయింది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ఆ ప్రతిమ అసలు నేను వాళ్ళు వచ్చినప్పుడల్లా దానికి ఎంత చూస్తున్నాను ఆయన ఇంకోటి తెప్పించి ఇచ్చారు నాకు మా ఇంట్లో ఇప్పటికీ ఫ్రేమ్ కట్టించి ఉంచుకున్నాను నేను ఒక ఆసక్తిని కలగజేస్తుంది అనమాట ఆయన ఈ వెయ్యి శ్లోకాలు రచించాడు ఈ రామానుజం గారి స్నేహంతో ఇప్పటికీ కేరళ రాష్ట్రంలోనట అక్షరాభ్యాసం చేయటానికి రామానుజం గారి సొంత ఊరి నుంచి ఇసుక తెప్పించి దాని మీద అక్షరాలు దిద్దిస్తారు ఆయన వల్లే వాళ్ళకి ఈ భాష అంతా అందింది ఇవి జ్ఞానం అంతా అందింది ఆయన స్నేహితులు అవ్వటం వల్లే నారాయణ భట్టాద్రి ఈ అని రాశాడు ఎవరికైనా అవకాశం ఉంటే నారాయణీయాన్ని సంపాదించండి ఒక్కొక్క దశకము స్లోగా నేర్చుకోవచ్చు మనకి ఏ దశకం మీద ఆసక్తి ఉంటే ఆ దశకమైనా మనం చదువుకోవచ్చు తప్పకుండా ఒక్కో దశకం ఒక్కో వృత్తంలో వృత్తాలు కూడా మారిపోతాయి అన్నీ ఒకే రకంగా రాయబడ్ల దాన్ని దీన్ని బట్టి ఏమంటారంటే మన సన్నివేశాన్ని బట్టి వృత్తాలు కూడా మారినాయి ఎవరితోటైనా చెప్పించుకోవాల్సి వస్తుంది కూడాను అవకాశం ఉంటే దీని గురించి చదవండి తెలుసుకోండి ఆ నారాయణీయం బేస్ కథే ఇప్పుడు నేను చెప్పిన ఏక సంతా గ్రాహి కథ తప్పు బాగుంది ఎంత బాగుందో నేను ఇంకా ఆయనే రచించారేమో అనుకున్నాను ఆయన ఎంకరేజ్ చేసి నమస్తే నమస్తే